పవిత్ర వైకుంఠ ఏకాదశి గడియల్లో తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక వెలుగులతో శోభాయమానంగా మారాయి. పుణ్యక్షేత్రాలకు భక్తులు బారులు తీరారు. ఇటు తిరుమలలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. గోవింద నామాలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలిస్తున్నారు. ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై అనుగ్రహించనున్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహన సేవ మండపంలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. రేపు ద్వాదశి నాడు తెల్లవారుజాము నుంచి 4 గంటలకు పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాలతో కలియుగ వైకుంఠంలో కన్నుల పండగ నెలకొంది. సప్తగిరిలో కొలువైయున్న శ్రీవారు ఉత్తర ద్వారం గుండా వచ్చే భక్తులను కటాక్షిస్తున్నారు. ఎప్పటిలానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులకు మాత్రమే పరిమితమైన ఉత్తర ద్వార దర్శన భాగ్యం 10 రోజుల పాటు కలగనుంది. జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం భక్తులకు దక్కేలా ఏర్పాటు చేసింది టీటీడీ. Yeah.